Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, వెల్కమ్ టు కుండబద్దలు. నేను కుండబద్దలు ఛానల్ కి అనలిస్ట్ కామెంటర్ ప్రజెంటర్ అయిన మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మన టాపిక్ హైపర్ ఆది. ఈ December 28 గురువారం నాడు ఈటీవీ జబర్దస్త్ షోలో నాపై చేసిన కొన్ని వెకిలి కామెంట్స్ గురించి. అందులో అతను తేటా సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు, వాడికి బాగా తేట పట్టింది, దాన్ని వదిలించాలంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ని నేను నాపై చేసినవేగానే భావిస్తున్నాను. కారణం ఏమంటే, అతను గతంలో కత్తి మహేష్ని కూడా ప్యారడీ పేర్లు పెట్టి కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత దానికి సాగతీతగా టీవీ 9లో ఒక సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో కూడా ప్యారడీ పేర్లతోనూ వెకిలి కామెంట్లతోనూ అతను సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా కానీ, ఆయన సినిమాల్ని కానీ, ఆయన రాజకీయ పార్టీని కానీ ఎవరైనా ఏమైనా అన్నా విమర్శించినా తనకు నచ్చదని, తాను ఒప్పుకునేది లేదని ఘంటాపథంగా చెప్పాడు. అయితే ఏం చేస్తాడో చెప్పలేదనుకోండి. మరి ఇతను రోజు జబర్దస్త్ షోలో తనకు ఎదురుగా కూర్చున్న రోజా అనే జడ్జి గారు పవన్ కళ్యాణ్ పై ఘాటుగా దారుణంగా చేసిన విమర్శల గురించి ఒక్క మాట కూడా నోరు మెదపలేదు. ఎందుకంటే ఆవిడతో పెట్టుకుంటే షో నుంచి అతన్ని తీసేస్తారు, నోటికాడ కూడు పోతుంది, కూలి డబ్బులు పోతాయి. అంటే వీళ్ళంతా కూలి వచ్చే చోట నోరు మూసుకుని, కూలికి నష్టం లేదనుకున్న చోట వెకిలి కామెంట్లని చేస్తూ ఉంటారన్నమాట. అయితే వీళ్ళు ఇలా చేయడానికి కారణాన్ని నేను కేవలం వీళ్ళే కారణంగా భావించుకోలేదు. దీని వెనుక వీళ్ళ చేత చేయించే ప్రోత్సాహించే వ్యక్తులు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ తరఫున కామెంట్ చేసే వ్యక్తుల్ని వెనక నుంచి ప్రోత్సహించి ఎగదోలి వాళ్ళ ఆనందం అనుభవిస్తూ ఉంటారు. ఈ విషయం నేను మీకు ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. గత కొంతకాలంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ప్రవేశించిన దగ్గర నుంచి టీవీ షోల్లో కానీ సోషల్ మీడియాలో కానీ మీరు నిత్యము చూస్తూ ఉన్నదే. వాళ్ళకు అవసరమైనప్పుడు కొంతమంది వ్యక్తుల్ని సోషల్ మీడియాలో ఎగదోలుతారు, టీవీ షోలకి పంపిస్తారు. వాళ్ళపై ఆరోపణలు వచ్చినా లేక వాళ్ళకి సంబంధం లేదనుకున్నా వాడికి మాకు సంబంధం లేదంటూ టీవీలకి లెటర్స్ కూడా పంపిస్తారు. ఇలా వాళ్ళకి అవసరమైనప్పుడు వ్యక్తులను ఉపయోగించడం, అవసరం లేనప్పుడు మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అన్నట్టు ప్రవర్తించడం మీరు చాలా కాలంగా గమనిస్తూనే ఉండుంటారు. దీనికి ఉదాహరణగా నేను ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంటూరి రవికిరణ్ అనే అతను పొలిటికల్ పంచో పొలిటికల్ బెంచో ఏదో పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేశాడు. అతనిపై పోలీస్ కేసు వచ్చి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతను నిజం చెప్పినప్పటికీ ఒప్పుకున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అతనితో మాకు సంబంధం లేదన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున కళ్యాణ్ దిలీప్ శంకర్ అనే వ్యక్తి టీవీ ఛానల్స్ లో తన అధికార ప్రతినిధిని అన్నట్టుగా మాట్లాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ మాజీ భార్య విషయంలోనూ అతను అనేక టీవీ ఛానల్స్ లో చాలా విషయాలు మాట్లాడాడు. తీరా అతను ఒక ఐఫోన్ దొంగ ఫోన్ అమ్మాడని చెప్పి ఓఎల్ఎక్స్ వాళ్ళు కేసు పెట్టగానే అన్ని ఛానల్స్ కి అతనితో మాకు సంబంధం లేదంటూ లెటర్స్ పంపించారు. ఈ రెండు విషయాలని మీరు చూస్తే వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడించారు, వాళ్ళతో సంబంధం లేనప్పుడు ఎలా సంబంధం లేకుండా పోయింది, ఇది మనకు అర్థం కాదు. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలో మీరు మరొకసారి ఆలోచించండి. ఇక హైపరాది విషయానికి వస్తే, ఇతను తేటా సుబ్బారావుని కామెంట్ చేశాడు. నానా హైపరాది, నేను తేటా సుబ్బారావునా, ఎంత తేట పట్టింది నీకు అంటే, ఇంతకుముందు నేను చెప్పిన ఇంటూరు రవికిరణ్, కళ్యాణ్, దిలీప్ శుక్రల కంటే నువ్వు గొప్పవాడివేం కాదు, ఆ వరుసలో నువ్వు మరొకడివి, నీ తేట ఎలా వదిలించాలో నాకు తెలుసు, ఒక్కసారి నీ బ్రతికేమిటో నేను ఓ చిన్న ఉదాహరణతో చెప్తాను. అడ్డాకు అని ఒకటి ఉంటుంది, దాంతో విస్తరాకులు కొడతారు. ఆ అడ్డాకు అనుకుంటుంది అతిథులకు భోజనం పెట్టే అంత గొప్పతనం నాలో ఉంది అనుకుంటుంది, విస్తరాగ్గా ఉన్నంత వరకే. అందులో అతిథి భోజనం చేశాక అది ఎంగిలాగ్గా మారుతుంది, ఎంగిలాకుని బయట పారేస్తారు. బయట పారేసిన ఎంగిలాకుని ఇంకా ఏమన్నా మెతుకులు మిగిలి ఉన్నాయేమని చెప్పి కుక్కలు చింపుతాయి. చివరికి దాని పేరు కుక్కలు చింపని విస్తరవుతుంది. ఇప్పుడు కులంతోనో దురభిమానంతోనో కూలి కోసమో నువ్వు ప్రదర్శించే ఈ వెకిలితనాన్ని నాయకులు ఇప్పుడు హాయిగానే వాడుకుంటారు, అయితే చివరికి వాళ్ళు నిన్ను కుక్కలు చింపిన విస్తర చేస్తారు. తెలుసుకో. ఏంటి బాబు, తేటా సుబ్బారావా? తేటా సుబ్బారావు కాదు, కాటా సుబ్బారావు. మంచిని చెడుని, ధర్మాన్ని అధర్మాన్ని, న్యాయాన్ని అన్యాయాన్ని విశ్లేషించి విచక్షణ చేసి కాటా వేయగల కాటా సుబ్బారావు.
నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తేటా సుబ్బారావు కాదు కాటా సుబ్బారావు అనే చెప్పు. అలాగే విమర్శించు. నువ్వు విమర్శించే విషయంలో విషయం ఉంటే నేను స్వీకరిస్తాను. అలాగే కులం చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలోనూ ఉన్నావు. ఏం చెప్పావు? కళాకారుల కులం అని. నీది కళాకారుల కులం కాదు, గులాకారుల కులం. నీలాంటి కుక్కలు చెప్పిన విస్తరులు గతంలో చాలామంది వచ్చాయి, ముందు ముందు కూడా వస్తారు. అయితే నువ్వు ప్రదర్శిస్తున్న వెకిలి కామెంట్లు, నువ్వు ప్రదర్శిస్తున్న దురభిమానాలు చూసి నీ కులం ఏమిటో తెలుసుకోలేని వ్యక్తులు ఎవరూ లేరు. నేను చెప్తున్నాను, నాది కమ్మ కులం. అంత మాత్రాన చంద్రబాబును, మహేష్ బాబు మా దేవుడు, మా దేవుణ్ణి ఎవరేమన్నా అంటే ఊరుకోను అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడేంత పిచ్చివాడిని కాదు. నా 62 సంవత్సరాల జీవితంలో 40 సంవత్సరాలకు పైగా పాత్రికేయుడిగా, కాలమిస్టుగా, రంగస్థల నటన రచయిత దర్శకుడిగా, చలనచిత్ర రంగంలో దర్శకత్వ రచన విభాగాల్లో పనిచేసిన వ్యక్తిగా నా సుదీర్ఘమైన అనుభవం సినిమా రంగంలోనూ, నాటక రంగంలోనూ, సమాజంలోనూ లక్షల మందిని అడుగు చెప్తారు. నీది కళాకారుల కులమా? నువ్వు ఇంకా కళాకారుడిగా కూడా పుట్టలేదు నాయన. అసలు నటన అంటే నీకేం తెలుసు బాబు? ఓ డైలాగ్ చెప్పి తర్వాత ఏం చెప్పాలో తెలియక నోరు తెరుచుకొని స్టేజ్ పైన ఉంచుంటే నీ పంచలకు వికృతంగా నవ్వే నాగబాబు మీదకి షార్ట్ కట్ చేసి కెమెరా మార్చేస్తున్నాను. అది నీ నటన. నటన గురించి నీకేం తెలుసు? మీ దురభిమానాలు, మీ కులాభిమానాలు అన్నీ కనపడుతూనే ఉంటాయి. మీ నాయకుడు మొన్న వైజాగ్లో ఏమన్నాడు? ప్రజారాజ్యాన్ని అందరూ మోసం చేశారు, ప్రజారాజ్యాన్ని మోసం చేసిన వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను అన్నాడు. అసలు మోసం అంటే ఏంటి? ఎవరెవరిని మోసం చేశారు? పార్టీని నడపలేక ఇంట్లో కూర్చున్న వ్యక్తిని ఎవరో మోసం చేశారని అడగటం కాదు. సరే కులం గురించి కాదు కానీ నేను ఒక ఉదాహరణ చెప్తాను. 200 మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రిగా వెలుగుతున్నటువంటి ఎన్టీ రామారావు ఒక ఆపరేషన్ కోసం అమెరికాకి వెళ్ళి ఓ 4 రోజుల లోపల ఇంటికి వచ్చేసరికి గవర్నమెంట్ని పడదోసి వేరే అతను ముఖ్యమంత్రిని చేసి రామారావుని పక్కన కూర్చోబెట్టారు. అప్పుడు ఎన్టీఆర్ ఏం చేశాడు? పోరాడి ప్రజలను సమీకరించి కేవలం 4 రోజుల లోపల తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అది పోరాటం అంటే, అది మోసపోయినా గెలవడం అంటే. ఎవరో మోసం చేస్తే ఉండమోసి ఇంట్లో కూర్చునే వాళ్ళు నాయకులు కాదు. ఒక అతను మొదట అలా కూర్చున్నాడు, అతని వారసుడిగా ఇప్పుడు మరొక అతను వస్తూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళపై మీరు ప్రదర్శించే దురభిమానాలు, కులాభిమానాలు ఎవరికి తెలియనివి కావు. అందుకనే నీకు, నీలాంటి వాళ్ళకి నా సిన్సియర్ అడ్వైజ్ ఏంటంటే, మనిషిగా బతకండి, పక్క మనుషుల్ని గౌరవించడం నేర్చుకోండి. కులాలు, మతాలు, నాయకత్వాలు కాదు, వాటికి అతీతంగా బతకండి. కళాకారులుగా నేర్చుకోండి, కళాకారులుగా ఎదగండి. నటన అంటే ఏమిటో తెలుసుకోండి. 10 మందిని గౌరవించడం అంటే ఏంటో నేర్చుకోండి. అప్పుడే మీరు మనుషులుగా ఎదుగుతారు. ఇలా మీరు మారాలంటే తగ్గాల్సింది తగ్గి పెరగాల్సింది పెరగాలి. అంటే కింద తగ్గించుకొని పైన పెంచుకోవాలి. అర్థమైంది అనుకుంటాను. అందుకని హైపరాది, నీకు నీలాంటి దురభిమానులకి కాదు, మిమ్మల్ని వెనకుండి ప్రోత్సహిస్తున్న నాయకులకు హెచ్చరిక చేస్తున్నాను. మీరు కూడా మీ దురభిమానుల్లాగే తగ్గించాల్సింది తగ్గించుకొని పెంచుకోవాల్సింది పెంచుకోండి. అంటే కింద తగ్గించుకొని పైన పెంచుకోండి. అంటే ఏమిటో అర్థమైంది అనుకుంటాను. ఈ విషయంలో మీకు ఏదైనా సలహా సహాయాలు లేక సంప్రదింపులు కావాలంటే నన్ను సంప్రదించండి. నేను కత్తి మహేష్ లాగా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకొని టీవీ ఛానల్స్లో కూర్చొని జీర్ణపాకం లాగా సాగదీసేవాడిని కాదు. నేను చర్చకు, డిబేట్కు, సంప్రదింపులకు అన్నిటికీ సిద్ధమే. నా పేరు కాటా సుబ్బారావు. నేను గుంటూరుకు 33 కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే నెంబర్ 5 పై ఉన్న గణపవరం అనే ఊళ్ళో ఉంటాను. ఎవరిని అడిగినా నా ఇల్లు చూపిస్తారు. నా ఫోన్ నెంబర్ 9948040439 రాసుకోండి. అలాగే ఇదంతా వింటున్న దురభిమానులు, మీకు కూడా నేను కామెంట్స్ ఎనేబుల్ చేయలేదని చెప్పి ఇంతకుముందు కొన్ని మెసేజ్లు పెట్టారు నాకు, ఇప్పుడు ఎనేబుల్ చేస్తున్నాను. మీ కామెంట్స్ పెడతారే అంటే అమ్మల్ని అక్కల్ని బూతులు తిట్టడం, విచిత్రమైన వికృతమైన కామెంట్లు చేయడం, మీ నోటి ద్వారా తీర్చుకోవడం, స్వర్గానందం పొందడం, దీనికి నేను సిద్ధం. నేను 24 గంటల ఫోన్ ఆన్లోనే ఉంచుతాను. మీరు కూడా ఏది చేస్తే మీకు ఆనందం కలుగుతుందో అది చేయటం కాకుండా ఏది చేస్తే మీకు ఉపయోగపడుతుందో, ఏది చేస్తే మీరు మనుషులుగా ఎదుగుతారో వాటిని నేర్చుకోండి అన్నట్టు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నాది కమ్మ కులం. అంత మాత్రం చేత చంద్రబాబు, మహేష్ బాబు నా దేవుడు, నా దేవుణ్ణి ఎవరేమన్నా అంటే ఊరుకోను అంటూ పిచ్చి మాటలు మాట్లాడను. మనిషిగా బతకడానికి కులం అక్కర్లేదు, అలాగే నాయకులు అవసరం అంతకంటే అవసరం లేదు. మనిషిగా బతకడానికి మానవత్వం కావాలి, మంచితనం కావాలి. దాన్ని నేర్చుకోండి.
నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నాయకుడే అవకాశం ఏ పవన్ కళ్యాణ్కో జగన్మోహన్ రెడ్డికో కాదు, మీకు కూడా ఉంది. నాయకత్వ లక్షణాలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప కులాల వెంటపడి, మతాల వెంటపడి, నాయకులు వెంటపడి పిచ్చి చేష్టలు చేయడం మానుకోండి. ఈరోజు కొండబద్దలు ఇంతే.